అంటే యోగా చేసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది అసలు దాని విలువ ఏంటి అని అన్నది. అసలు ఎంత యాక్టివ్గా ఉంటుంది బాడీ అంటే, ఫుల్ డే అసలు ఒక స్ప్రింగ్ల మీద ఉన్నట్టు ఉంటుంది బాడీ పర్ఫెక్ట్ గా యోగా చేస్తే. కానీ కంపల్సరీ ప్రతి వాళ్ళు, అసలు ప్రతి వాళ్ళు కంపల్సరీ యోగా అనేది చెయ్యాలి అసలు లైఫ్ లో ఒక పార్ట్. మనం ఫుడ్ ఎట్లా తింటాము, వేరే యాక్టివిటీస్ ఎట్లా చేస్తాము, అట్లా కూడా ఇది కూడా ఒక పార్ట్ లాగా పెట్టుకోవాలి లైఫ్ లో. ఎంత ఏజ్ వచ్చినా పర్వాలేదు. అసలు నాకు, నేను అసలు క్రాస్ చేసినవన్నీ మొత్తం ఇక్కడ ఇవి ఇవి ఫ్రీజ్ అయిపోయినాయి నాకు ఫుల్ మోకాలు నొప్పులు. డాక్టర్ చెప్పారు నాకు 20 ఇయర్స్ బ్యాక్ అసలు నువ్వు కింద కూర్చోవద్దమ్మా అని. నేను ఆయన చెప్పిన వాటి నేను ఛాలెంజింగ్ గా తీసుకుని నేను ఇది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా ఇంట్లో అంటే నా మేము మొత్తం 6 మందిని అక్క చెల్లెలం తమలో, ప్రతి వాళ్ళకి షుగర్ ఉంది, బీపీ ఉంది. ఒక్క నాకే నో షుగర్ నో బీపీ. నా మోకాళ్ళ నొప్పులు తక్కువైనవి, నా ఫ్రీజింగ్ తక్కువైంది థైస్ దగ్గర. దాంతోపాటు కొంచెం మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి, చేసే కొంచెం మెడిసిన్ తీసుకున్నా నేను. ఇది మాత్రం కంపల్సరీ యోగా ప్రతి వాళ్ళు కంపల్సరీ చేయండి. అసలు బద్దకించొద్దు లైఫ్ లో ఇది కూడా ఒక పార్ట్. అందరూ చాలా బాగుంటుంది బాడీ ఫుల్ ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తుంటే కూడా నడుస్తుంటే కూడా ఇట్లా స్ప్రింగ్ల మీద ఉన్నట్టుగా ఉంటుంది బాడీ, అంత యాక్టివ్ ఉంటుంది. నమస్తే. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మేడం? నేను ఒక 15 ఇయర్స్ అవుతుంది చేస్తా. మీ ఏజ్ ఎంత మేడం చెప్పండి? 59 క్రాస్, 60 రన్నింగ్. వెరీ గుడ్ మేడం, సూపర్. మేడం 60 అయినా కూడా నేను కొన్నిసార్లు రన్నింగ్ చేయండి, అది చేయండి, జంపింగ్ చేయండి అంటే, చేయగలిగిన వాళ్ళు చేయండి, మిగిలిన వాళ్ళు స్లోగా చేయండి అంటే, మేడం మాత్రం ఇంకొంచెం ఫాస్ట్ గానే చేస్తున్నారు నాకు అనిపిస్తున్నారు. కానీ తక్కువేదే లేదు, అంటే తగ్గేదే లేదు అన్నట్టుగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్ మేడం, గుడ్. యువర్ ఇన్స్పిరేషన్ అనమాట. మనకు 60 ఇయర్స్ వచ్చాయి, మనం ఏమి చేయలేము, మనం కూర్చోలేము, కింద కూర్చోలేము, ఇవన్నీ లిమిటేషన్స్ పెట్టుకోకుండా ఫ్రీగా ఇన్నర్ ఫ్రీడమ్ అనేది బాడీకి అందించినప్పుడు మనం కూడా అంత హ్యాపీగా ఉంటాము, అంత ఫ్లెక్సిబుల్ గా చేసుకుంటాము, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మన లైఫ్ అనేది ముందుకు కొనసాగిస్తాం. పడుకున్నా గానీ ఏదో ఒకటి, ఏదో ఒక మూమెంట్, ఈవెన్ చేతులతో కాళ్ళతో కొంచెం ఏదైనా ఒకటి చేస్తూనే ఉండాలి. అట్లా ఏదో పడుకున్నా అట్లా పడుకున్నా ఉంటూ అనుకోవద్దు. ఏదో ఒకటి కూర్చున్నా, నిలబడినా, నిలబడితే కూడా మనం ఏదో ఇప్పుడు మా మేడం చెప్పినట్టుగా చిన్న చిన్నగా కాళ్ళని ట్యాప్ చేసడం, కాళ్ళని ఇట్లా వేళ్ల మీదకి వాటి మీదకి అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. సూపర్ మేడం.